Hi friends, welcome back to our channel. Now video meeru first time chustunnattaithe please don't forget to subscribe Hira's collection channel. Ee roju vachesi mana recipe pulao inka egg curry ela tayar cheyalo ippudu chuddam. Munduga oka mixing bowl teesukunnanu, 1 glass normal rice teesukunnanu, koncham takkuva teesukunnanu. Inka din tasty kosam basmati rice vesanu. टोटल 1 ग्लास तीसुकुन्नानु अन्नमाट. ई ग्लास तो मेजरमेंट तीसेसुकोनी नार्मल वाटर तो ओकसारी बागा वाश चेसुकुंदाम. वाटर वेसेसी बागा मिक्स चेसेसी ई विधंगा वाश चेसुकुंदाम. नीटिगा वाश चेसिन तर्वात वाटर वेसेसी 15 टू हाफ एन अवर अना 15 मिनट्स अना सोक चेसेसी सेपरेट पेट्टेसुकुंदाम. स्टव ऑन चेसी ओक पैन पेट्टी पैन हीट अवगाने 2 टेबल स्पून ऑयल वेसानु. ऑयल हीट अवगाने पलाव कोसम कट चेसिन ऑनियन्स वेसी वेयिंचुकुंदाम. वच्चेसी गोल्डन ब्राउन कलर वच्चेदाका वेयिंचुकोवालन्नमाट पलाव की. ई कलर अनेदी रावाली. इंका टोमाटोस, ग्रीन चिल्ली, कोत्तिमीर पेस्ट, अल्लम वेल्लुल्ली पेस्ट, कोत्तिमीर वेसानु अंदुके ग्रीन कलर लो उंदी. इदोच्चेसी मसाला स्मेल वेल्लेदांका बागा कुक चेसुकोवालन्नमाट. इंका मेंताकु कट चेसुकोनी वेसुकुन्नानु. नेक्स्ट पुदीना वेसिन तर्वात हाफ टेबल स्पून अयिना देसी घी वेसुकोंडि. मेंताकु वेसिन तर्वात वेस्ते स्मेल अनेदी बागा वस्तुंदन्नमाट. ఎన్ని గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నారో అన్ని గ్లాస్ 2 గ్లాస్ మెజర్మెంట్, 1 గ్లాస్ కి 2 గ్లాస్ మెజర్మెంట్ వాటర్ తీసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ కోసం 2 గ్లాస్ వాటర్ వేసేసి తగినంత salt వేసేసుకొని ఇప్పుడు సెపరేట్ పెట్టేసుకుందాం. బాగా మిక్స్ చేసి ఇది బాయిల్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు సెపరేట్ పెట్టేసుకుందాం. ఇంకా ఎగ్ గ్రేవీ కోసం టమాటాస్, నెక్స్ట్ 1 ఆనియన్, ధనియాల పౌడర్, తురిమిన కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వేసేసి కొంచెం తగినంత వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రేవీ కోసం గ్రైండ్ చేసిన తర్వాత, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అవగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్, ఇది వచ్చేసి రెడ్ కలర్ అవాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసాను అందుకే గ్రీన్ కలర్లో ఉంది. మసాలా కొంచెం వేగగానే మేము ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసి బాగా కుక్ చేసేసుకుందాం. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసాను కొంచెం స్పైసీగా ఉండాలనేసి. ఇంకా తగినంత salt వేసేసి బాగా కుక్ చేసుకుందాం. ఇంకా మెంతాకు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇటు సైడ్ చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసాం. ఈ విధంగా మసాలా వాటర్ ఏ ఉంటుంది కదా జార్లో, అది వేసేసి నిట్ పెట్టి పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. అప్పుడు దాకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసేసుకొని ఈ విధంగా పైన పీల్ చేసేసి నైఫ్తో ఇలా కట్ చేసేసుకుందాం. 3 సైడ్స్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి మేము బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 2 or 3 మినిట్స్ బాగా కుక్ చేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టి కుక్ చేసేద్దాం. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి వాటర్ పలావ్ కోసం బాయిల్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ వేసేసి, సోక్ చేసుకున్న రైస్ వేసేసి బాగా కుక్ చేసేసుకుందాం. ఈ విధంగా మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. చూడండి బాగా కుక్ అయిపోయింది. 60% కుక్ అయిపోయిన తర్వాత హాఫ్ లెమన్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత స్లిమ్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయింది పలావ్. ఇంకా ఎగ్
కర్రీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. కుకుంబర్ ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లోకి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు హీరాస్ కలెక్షన్ ఛానల్. నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.